విశాఖలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నిన్న విశాఖ చేరుకున్నారు ప్రధానికి ఎయిర్‌పోర్ట్ లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘన స్వాగతం పలికారు తర్వాత మారుతి జంక్షన్ నుంచి చోలా గెస్ట్ హౌస్ వరకు ప్రధాని రోడ్ షో జరిగింది రాత్రి నౌకాతలానికి చెందిన చోలా గెస్ట్ హౌస్ లో బస చేశారు ప్రధాని మోడీ ఇవాల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు 3750 కోట్లతో నిర్మించనున్న రాయపూర్ విశాఖ ఆరు వరుసల గ్రీన్ ఫీల్డ్ హైవే విశాఖ పోర్టు కోసం కాన్వెంట్ జంక్షన్ నుంచి శీలానగర్ జంక్షన్ వరకు ప్రత్యేకంగా నిర్మించనున్న రహదారికి శంకుస్థాపన చేస్తారు వీటితో పాటు విశాఖ రైల్వే స్టేషన్ అభివృద్ధి ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ సహా పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు ప్రధాని అలాగే ఏయు ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు విశాఖ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇరువురు చాలా సేపు భేటీ అయ్యారు దాదాపు 8 ఏళ్ల తర్వాత ప్రధాని మోడీని కలిశానన్నారు పవన్ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు తీసుకొచ్చేందుకు ఈ మీటింగ్ దోహదపడుతుందని నమ్ముతున్నామని చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు ప్రధాని అక్కడి నుంచి హెలికాప్టర్లో రామకుండం వెళ్తారు రామకుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని 2016 ఆగస్టు 7న ప్రధాని ఆర్ఎఫ్సిఎల్ పునరుద్ధరణ పనులను ప్రారంభించారు ప్రధాని గత మార్చి 22 నుంచి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు బేగంపేట ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతాయి పంజాగుట్ట గ్రీన్ ల్యాండ్స్ ప్రకాష్ నగర్ టీ జంక్షన్ రసల్పురా టీ జంక్షన్ సిటీఓ మార్గాల్లో వాహనాల మల్లింపు ఉంటుంది అలాగే సోమాజిగూడ మోనప్ప ఐలాండ్ రాజ్భవన్ రోడ్ ఖైరతాబాద్ జంక్షన్ ప్రాంతాల్లో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి అందువల్ల ఈ మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాలని సూచిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది మొత్తం 68 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది డిసెంబర్ 8న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు సుమారు 400 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు 5,92,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ఇక అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ పట్టుదలగా ఉంటే ఈసారి అధికార మార్పిడి జరుగుతుందని తమకు అవకాశం దక్కడం ఖాయమని భావిస్తుంది కాంగ్రెస్ 2017లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏకి 43 స్థానాలు దక్కగా కాంగ్రెస్ కి 22 సీట్లు సాధించింది పదవుల నుంచి పతకాల వరకు మైనారిటీలకు న్యాయం చేశామన్నారు సీఎం జగన్ మైనారిటీ సంక్షేమ దినోత్సవ సభలో పాల్గొన్న సీఎం జగన్ ముస్లింల అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు తెలిపారు గత ప్రభుత్వంలో మైనారిటీలకు ఒక్క మంత్రి పదవి ఇవ్వలేదన్న ఆయన తాము డిప్యూటీ సీఎం పదవి ఇచ్చామని గుర్తు చేశారు వైద్యులు వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు పిహెచ్సి హబ్ ఉపయోగపడుతుందన్నారు మంత్రి హరీష్ రావు హైదరాబాద్లోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో పిహెచ్సి హబ్ను ప్రారంభించారాయన మారుమూల గ్రామాల్లో ఉన్న పిహెచ్సి వైద్యులు రోగులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు తెలంగాణలోని 887 పిహెచ్సిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు స్పెషలిస్ట్ సర్వీసులు కూడా హబ్ ద్వారా పొందడానికి అవకాశం ఉంటుందన్నారు హరీష్ రావు మోయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిసాయి ఏసీబీ కోర్టు సోమవారం తీర్పు చెప్పనుంది మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సిట్ దర్యాప్తు ప్రారంభించింది హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ ముగ్గురు నిందితుల్ని ప్రశ్నించింది అలాగే నిందితుల వాయిస్ శాంపిల్ సేకరించింది వచ్చే ఏడాది మేలోగా ప్రైవేట్ కాలేజీల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు సబితా అధ్యక్షతన ఇంటర్మీడియట్ బోర్డు సమావేశం జరిగింది ప్రైవేట్ జూనియర్ కాలేజీల అనుబంధ గుర్తింపు ఫీజుల పెంపు సహా 100కు పైగా అంశాలపై చర్చ జరిగింది నిజాం కాలేజీలోని డిగ్రీ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తున్నట్టు తెలిపారు మంత్రి అమరావతి భూ స్కామ్లో సిటీ ఏర్పాటుపై సుప్రీంకోర్టుకు వెళ్లింది ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సిటీ ఏర్పాటు చేసే అధికారం లేదన్న హైకోర్టు తీర్పును సవాల్ చేసింది ఇక దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం గత ప్రభుత్వాల నిర్ణయాలపై ప్రస్తుత ప్రభుత్వాలు దర్యాప్తు చేసే అంశంపై సమగ్రంగా చర్చిస్తామని వ్యాఖ్యానించింది తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది
సత్యసాయి జిల్లా ధర్మవరం టూ టౌన్ సీఐ రాజా తీర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు పరిటాల శ్రీరామ్. ఓ కేసు విషయంలో సీఐ రమ్మన్నారంటూ ధర్మవరం 37వ వార్డుకు చెందిన టీడీపీ కార్యకర్తలను హరీష్ మంజు చంద్రశేఖర్ వెంకటేష్ సూరి వెంకటరాముడులను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఇక అయితే పరిటాల శ్రీరామ్ను ఎందుకు కలిసారంటూ తమను సీఐ రాజా విచక్షణారహితంగా చితకబాదారని వాళ్లు ఆరోపిస్తున్నారు. సీఐ దాడిలో ఓ టీడీపీ కార్యకర్త చేయి విరిగిపోయినట్టు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న శ్రీరామ్ ధర్మవరం వెళ్లి బాధితుల్ని పరామర్శించారు. ఈ వ్యవహారంపై పోలీస్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు పరిటాల శ్రీరామ్. విషాహారం తిని 42 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఈ ఘటన జరిగింది. మధ్యాహ్నం భోజనం తిన్న విద్యార్థులు వాంతులు వికారంతో ఇబ్బంది పడ్డారు. దీంతో హుటాహుటీనా వాళ్లను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఉపాధ్యాయులు. మరోవైపు డీఎంహెచ్ఓ ఆసుపత్రికి చేరుకుని పిల్లల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అలాగే పాఠశాలకు వెళ్లి బియ్యం నీటి శాంపిళ్లు సేకరించారు అధికారులు. ప్రభుత్వ మద్యం షాపుల్లో పుదుచ్చేరి లిక్కర్ విక్రయిస్తున్న కేసులో ఇద్దరు సిబ్బంది సహా ముగ్గురిని అరెస్టు చేశారు సెబ్ అధికారులు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని గుంటూరు రోడ్డులో ప్రభుత్వ మద్యం షాపుల్లో పుదుచ్చేరి చీప్ లిక్కర్ అమ్ముతున్నట్టు అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో తనిఖీలు నిర్వహించగా పుదుచ్చేరి లిక్కర్ బయటపడింది. ఏపీ మద్యం బ్రాండ్లు ఆంధ్ర గోల్డ్ హార్సెస్లను పోలిన స్టిక్కర్లు గల 90 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మద్యం షాపులో పనిచేస్తున్న ఇద్దరితో పాటు పుదుచ్చేరి మద్యం సప్లై చేస్తున్న మరో వ్యక్తిని అరెస్టు చేశారు అధికారులు. నిందితులకు చెందిన ఒక కారు మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వన్యప్రాణుల వేట కలకలం రేపుతుంది. తాజాగా మంచిర్యాల జిల్లాలో మేక మాంసం స్వాధీనం చేసుకున్నారు అటవీ శాఖ అధికారులు. తాండూరు మండలం మాతారం అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల్ని వేటాడిన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు అటవీ శాఖ అధికారులు. నిందితులు వేటకు ఉపయోగించిన పరికరాలను కూడా సీజ్ చేశారు. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం ఆకొండపేటలోనూ వన్యప్రాణుల వేట కొనసాగుతుంది. పంట పొలాల్లో దాదాపు 4 కిలోల దుప్పి మాంసం పట్టుకున్నారు అటవీ అధికారులు. ఆంకుర్పేట్ గ్రామానికి చెందిన 4 అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కొమరం భీం జిల్లాలో పులుల సంచారం కలకలం రేపుతుంది. జిల్లాలోని రెబ్బెన మండలం ఖైరీగూడ శివారులోని చేనులో పత్తి తీసేందుకు వెళ్లిన వాళ్లకు పులి అడుగులు కనిపించాయి. దీంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు రైతులు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే ఆ అడుగులను పరిశీలించిన అధికారులు అవి పులి పాదముద్రలు కాదని చిరుత పాదముద్రలుగా నిర్ధారించారు అటవీ శాఖ అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో నకిలీ స్టాంపు పేపర్లతో పాటు ఫేక్ జమానత్లు ఇస్తున్న ముఠా ఆట కట్టించారు నల్గొండ పోలీసులు. 42 మంది సభ్యులు గల ఈ ముఠా హుజూర్ నగర్ కేంద్రంగా పనిచేస్తుంది. అయితే 22 మందిని పోలీసులు అరెస్టు చేయగా మరో 20 మంది పరారీలో ఉన్నారు. ఇందిరాగాంధీ సెంటర్లో గస్తీగా తిరుగుతున్న పోలీసులకు అనుమానాస్పద స్థితిలో 4 తారసపడ్డారు. వాళ్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో ఫేక్ జమానత్ల వ్యవహారం బయటపడింది. కస్తాల గోపి, మామిడి భానుప్రకాష్ మరికొందరితో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో పేరు మూసిన దొంగల ముఠాకు బెయిల్ ఇప్పించేందుకు నకిలీ పత్రాలను తయారు చేస్తున్నారు. నిరుపేదలకు డబ్బు ఎరవేసి వాళ్ల పేరుపై కరుడు కట్టిన నిందితులకు బెయిల్ ఇప్పిస్తున్నారు. ముఠా ఆకడాలపై లోతుగా ఆరాధిస్తున్నారు పోలీసులు. వాహనాలను తనిఖీ చేస్తున్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పైకి దూసుకెళ్లింది ఓ కంటైనర్ లారీ. ఈ ఘటనలో అతను తప్పించుకున్న ఓ ఆర్టీఏ ఏజెంట్ అక్కడికక్కడే చనిపోయాడు. శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపురం టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన జరిగింది. పలాస మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఆర్టీఏ ఏజెంట్ శ్యామలరావు అతనికి సహకరిస్తున్నాడు. అయితే ఓ కంటైనర్ లారీ ఉన్నట్టుండి వీరిపైకి దూసుకెళ్లింది. శ్రీనివాసరావు తప్పించుకున్న శ్యామలరావును ఢీకొట్టి అతని శరీరంపై నుంచి వాహనాన్ని పోనిచ్చాడు కంటైనర్ లారీ డ్రైవర్. తొలుత ఇది ప్రమాదమే అనుకున్న సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించి ఉద్దేశపూర్వకంగా చేసిన పనిగా గుర్తించారు. ఇచ్చాపురం దగ్గర లారీని పట్టుకున్నారు పోలీసులు. డ్రైవర్ మధ్యమత్తులో వాహనం నడుపుతున్నట్టు గుర్తించారు. ప్రకాశం జిల్లా పెదరావీడు మండలం కంబంపాడులో కొండ చిలువ కలకలం రేపింది. కంది పొలంలో పనిచేసుకుంటున్న రైతు భారీ కొండ చిలువను చూసి భయాందోళన చెందాడు. అయితే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో స్నేక్ రెస్క్యూ టీంను పంపారు. ఇక కొండ చిలువను బంధించి తీసుకెళ్లారు. బండరాళ్లను పిండి చేయడానికి పేలుళ్లు జరుపుతూ ఉండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నల్లకుట్ట తండాలో స్టోన్స్ క్రషర్స్ నిర్వాహకులు భారీ పేలులకు పాల్పడుతున్నారు. దీంతో వ్యవసాయ బావులు కూలిపోతున్నాయి. పెద్ద పెద్ద రాళ్లు వచ్చి ఇళ్లపై పడుతున్నాయి. పగలు రాత్రి అనే తేడా లేకుండా తండాకు 50 మీటర్ల దూరంలోనే పేలులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు తండావాసులు. తెలంగాణ వ్యాప్తంగా గ్రానైట్ కంపెనీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు దాడులు చేశారు. శ్వేత గ్రానైట్స్ శ్వేత ఏజెన్సీస్, వెంకటేశ్వర గ్రానైట్స్, అరవింద్ గ్రానైట్స్, గిరిరాజు షిప్పింగ్ సంస్థలు సోదాలు నిర్వహించారు. ఇక ఈ తనిఖీల్లో 1.8 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇదంతా హవాలా సొమ్ముగా నిర్ధారించారు అధికారులు. హాంకాంగ్ చైనాలకు గ్రానైట్ ఎగుమతుల్లోనూ అవకతవకలు జరుగుతున్నట్టు గుర్తించారు. రాయల్టీ చెల్లించిన దానికంటే ఎక్కువ గ్రానైట్ ను విదేశాలకు ఎగుమతి చేసినట్టు సోదాల్లో తేలింది. అలాగే సరైన పత్రాలు లేకుండా చైనా నుంచి రుణాల రూపంలో డబ్బు బదిలీ అయినట్టు నిర్ధారణ ఉంది. దీనికోసం ఆయా కంపెనీలో పనిచేసే ఉద్యోగుల పేరుతోనూ బినామీ ఖాతాలు తెరిచారు. తమకు ఎగుమతుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇతర మార్గాల్లో వచ్చినట్టు తప్పుడు లెక్కలు చూపించినట్టు నిర్ధారించారు అధికారులు. దర్శకుడు ఇళయరాజాకు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. నిన్న తమిళనాడులో పర్యటించారు ప్రధాని మోదీ. దీనిలో భాగంగా దిండిగల్లోని గాంధీగ్రామ్ రూరల్ ఇన్స్టిట్యూట్ స్నాతకోత్సవానికి ప్రధాని హాజరయ్యారు. లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ ఆందోళనకు దిగింది. బీజేపీ నేతలు కార్యకర్తలు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఆందోళనకారులు. రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుల్ని వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట ప్రభుత్వం వీరి పేర్లను క్షమాభిక్ష కోసం సిఫారసు చేసిందనే విషయాన్ని గుర్తు చేసింది. గతంలో ఏజీ పెరివరాలన్ విషయంలో అనుసరించిన విధానం మిగతా దోషులకు కూడా వర్తిస్తుందని అభిప్రాయపడింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా తేలిన ఎస్ నలిని, జయకుమార్, ఆర్పీ రవిచంద్రన్, రాబర్ట్ పయస్, సుధేంద్ర రాజా, శ్రీధరన్ జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. ఇక వీరు ఆరుగురు జైల్లో మంచి నడవడికతో గడపడంతో పాటు డిగ్రీలు పాస్ అయ్యారనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంది సుప్రీంకోర్టు. జ్ఞానవాపి కేసులో సుప్రీంకోర్టులో కీలక ఆదేశాలు జారీ చేసింది. శివలింగం బయటపడిన ప్రాంతం పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ దిశగా దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొనసాగించాల్సిందిగా అధికారులకు సూచించింది. విచారణ ముగిసే వరకు ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపింది. రాజస్థాన్ ఉదయపూర్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అహ్మదాబాద్ బలీచా హైవేకి సమీపంలో వెలిసిన అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు అధికారులు. ఇంతవరకు 70 అక్రమ షాపుల్ని తొలగించారు. ఆక్రమణల తొలగింపునకు ఆటంకాలు కలగకుండా భారీగా పోలీసులు మోహరించారు. మన దగ్గర కాల్వలు ఎప్పుడు పొంగుతాయో తెలియదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ వచ్చాక పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఎక్కడైనా డ్రైనేజీ జామ్ అయితే మురుగునీరంతా రోడ్లపైనే ప్రవహిస్తుంది. రిపేర్ చేయడానికి గంటలు, ఒక్కోసారి రోజుల సమయం పడుతుంది. అయితే ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ స్మార్ట్ సిటీ ఈ విషయంలో స్మార్ట్గా ముందుకెళ్తుంది. డ్రైనేజీ జామ్ అయితే కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే క్లియర్ చేయగల రోబోను సమకూర్చుకున్నారు అక్కడి అధికారులు. గుజరాత్ మోర్బీలో పురాతన బ్రిడ్జి కూలడంతో దేశంలోని మిగతా ప్రాంతాల్లో గల పురాతన బ్రిడ్జీల పరిస్థితిపై సందేహాలు మొదలయ్యాయి. దీంతో పురాతన బ్రిడ్జీల నాణ్యత గురించి రాష్ట ప్రభుత్వాలు ఆరోపిస్తున్నాయి. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో 165 ఏళ్ల క్రితం బ్రిటిష్ పాలకులు నిర్మించిన బ్రిడ్జి పరిస్థితిపై సంబంధిత విభాగాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ బ్రిడ్జికి శిథిలావస్థకు చేరుకోవడం వల్ల దానిని తొలగించాలా లేక మరమ్మతులు చేసుకుని వాడుకోవాలా అనే అంశాలను పరిశీలిస్తున్నారు జిల్లా అధికారులు. ఒడిశా కోరాపుట్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. బైపరిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గల రామగిరి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలకు సంబంధించి భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో ఎస్ఓజీ దళాలు అక్కడికి చేరుకుని కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, మందుగుండు, టిఫిన్ బాక్స్, ల్యాండ్ మైన్ తో పాటు యూనిఫామ్లు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
మనీ లాండరింగ్ కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఊరట లభించింది ఇప్పటికే మంజూరైన మధ్యంతర బెయిల్ ను వచ్చే మంగళవారం వరకు పొడిగించింది ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు కాగా జాక్వెలిన్ కు ముందస్తు బెయిల్ ను పొడిగించకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆమెకు డబ్బు కొరత లేదని అందువల్ల దేశం విడిచి సులభంగా పారిపోవచ్చని తెలిపింది ఇప్పటికే ఎయిర్‌పోర్ట్ లో లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టు వివరించింది అయితే తాను అందుబాటులో ఉన్నందున అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్న జాక్వెలిన్ వాదనతో ఏకీభవించింది కోర్టు ఆమెకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది రాజస్థాన్ బుండిలో సందడి వాతావరణం నెలకొంది దేశ విదేశాలకు చెందిన పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకునే హడౌటి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి దీనిలో భాగంగా ఘట్ ప్యాలెస్ నుంచి నాట్య వాద్య విన్యాసాలతో కళాకారులు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ఉత్సవాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో విదేశీయులు వచ్చేశారు తమిళనాడు కుండపోత వానలు పడుతున్నాయి ప్రస్తుతం తమిళనాడు పుదుచ్చేరి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కేంద్రీకృతమైంది అది రేపు తీరం దాటవచ్చని తెలుస్తుంది దీని ప్రభావం వల్ల 48 గంటల పాటు తమిళనాడు పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి చెన్నైలోని సబ్వేలన్నింటినీ మూసివేశారు మరో 14 జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అధికారులు 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు చెన్నైతో పాటు తిరువల్లూరు కాంచీపురం చెంగల్పట్టు రాణిపేట వెల్లూరు సాలం నమక్కల్ తిరువన్నమలై కల్లుకురుచి రామనాథపురం జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు ఆయా ప్రాంతాల్లో సహాయక బృందాలు రంగంలోకి దిగాయి సుమారు 2000 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడన ద్రోణి పుదుచ్చేరి వాసుల్ని కలవరపెడుతుంది ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో పుదుచ్చేరిలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి బుసిరోడ్డు లాస్పెటి ఈస్ట్ రోడ్డు కరువుద్ది కుప్పంతో పాటు లోతట్టు ప్రాంతాలైన రైన్బో నగర్ కృష్ణానగర్ వరద పరిస్థితులు నెలకొన్నాయి ఇక ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో స్కూళ్లు కాలేజీలకు సెలవు ప్రకటించారు అధికారులు